కొన్ని రకాల లెక్కలు కనబడుతున్నాయి. వీటిట్లలో ఫైనల్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ కొంతమందికి ఫైనాన్స్ లేవు డబ్బులు, ఎవరెవరికి ఫైనాన్స్ ఇవ్వాలి, తను సాయం చేయాలి, ఎవరికి తను చేసి పెట్టాలి, ఎవరు వాళ్ళంతా తల్లు పెట్టుకోగలుగుతారు, ఇట్లాంటివి కొన్ని సీట్లకు సంబంధించి, అంటే ఆల్రెడీ బలిసినటువంటి వాళ్ళు, ఆల్రెడీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ సిట్టింగ్లు మేమే చేస్తాం రెడీలో అంటున్నారండి. ఇతను అది మారుస్తున్నాడు కదా, మార్చేటప్పుడు సహజంగా ఫైనాన్షియల్ చూసుకోవాలి, కులాల ఈక్వేషన్ చూసుకోవాలి, ఇవన్నిటి దగ్గర కొత్త వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు సీట్లకి ఎవడు దొరకట్లేదు వాళ్ళకి అని చెప్పేసి, ఉన్నటువంటి వాడు నాకు ఇవ్వట్లేదు అని మొత్తుకుంటే దొరకపోవడం ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఒక ఫార్మాట్ ప్రకారం వెళ్ళింది, ఎవరు వ్యతిరేకంగా ఓటేశారని ఇమీడియట్గా పట్టుకుంది, వాళ్ళని సస్పెండ్ చేసి. ఇక్కడ కూడా అలాగ పార్టీ పరంగా ఒక స్పెషల్ ఫార్మాట్ ఏమైనా ఉంటుందా? ఇందులో అయితే డైరెక్ట్గా చూపించేయాలి. ప్లస్ దీంట్లో ఉన్న ఫార్మాట్ ఏంటంటే అక్కడే వేరే పార్టీకి వేస్తున్నట్టు కనుక అంటే మన ఏజెంట్కి చూపించి వేయాలి. ఇక్కడ వైసీపీ వాళ్ళు వైసీపీ ఏజెంట్ చూపించేటప్పుడు అందులో తేడా ఉందనగానే వేరే వాళ్ళకి వేస్తున్నారని కానీ అక్కడే అబ్జెక్ట్ చేయొచ్చు, చేస్తా ఓటు ఇన్వాలిడ్ అవుతుంది, ఇంకా అక్కడ అది పనికిరాదు. అది అప్పుడు ఓటు ఇద్దరు లాస్ అవుతారా, రెండు పార్టీలు లాస్ అవుతాయి అప్పుడు? అంతే, తెలుగుదేశానికి వేసారనుకోండి అసలు ఆ ఓటే వ్యాలిడ్ కదా. అదే అంటున్నారు, అప్పుడు ఆ ఓటు వల్ల ఇటు రాదు అటు రాదు కదా, ఆ ఓటు మైనస్ అయినట్టు. అది అంటే అప్పుడు లెక్క మారుతుందా మరి? అప్పుడు 44 ఓట్లు కావాల్సింది, అలాగే 10 ఓట్లు పోయినాయి అనుకోండి, ఇప్పుడు 175లు 10 తీసేసి లెక్కేస్తే ఒక్కొక్క దానికి 44 ఓట్లు కావాలి ఒక్కొక్క పదవికని. అప్పుడు అలా 10 మంది పోతే ఆ 44 అనేది కూడా సంఖ్య తగ్గుతుంది కదా. అంటే ఇప్పుడు అలా వీళ్ళకి రావాలి కదా, అది యాడ్ అవ్వాలి కదా. అవును, అది ఎవరికి యాడ్ అవుతుంది అనేది ఇది, కానీ వీళ్ళకి కూడా లెక్క తగ్గుతుంది కదా. యాడ్ అయినప్పుడు సమస్య, కానీ వాళ్ళకి తగ్గితే నష్టం.